క్రీస్తునాదులందరి మిక్కిలి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభాభివందనములు. ఈరోజు మనం మరణ పునరుత్థానాల గురించి కొద్దిసేపు విశ్లేషణ చేసుకుందాం. కొంతమంది పునరుత్థానం ఉందని నమ్మేవాళ్ళు, మరి కొంతమంది అసలు పునరుత్థానమే లేదు అనేవాళ్ళు కొంతమంది మన సమాజంలో, ఆనాటి సమాజంలో కానీ ఈనాటి సమాజంలో కానీ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక క్రైస్తవుడిగా పునరుత్థానం అనేదాన్ని ఖచ్చితంగా విశ్వాసంతో నమ్మవలసిన అంశం. దాని గురించి మన పునీత పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడటం కూడా జరిగింది. అది ఏమని మాట్లాడాడంటే, మరణమున నిద్రించుచున్న వారిలో పునరుత్థానమై లేచిన మొదటి వ్యక్తి యేసుక్రీస్తుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. మన పాపాలని జయించి ఆయన మరణం పొంది సమాధిలో ఉంచబడి మూడవ నాడు మళ్ళా పునరుత్థానమైనట్లుగా, పునరుత్థానమైన తరువాత అపొస్తలులకు అక్కడ దాదాపుగా 500 మందికి కనపడినట్లుగా మనకి వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, మరణ పునరుత్థానాల గురించి ఖచ్చితంగా మనం ఒక క్రైస్తవులుగా తెలుసుకోవాల్సిన అంశం, తెలియని వారికి కూడా తెలియపరచవలసిన అంశం. ప్రతి క్రైస్తవుడు మనం జీవిస్తూనే ఉంటాం, మరణిస్తూనే ఉంటాం. కానీ ఈరోజు ఈనాటి సమాజంలో చాలామంది పునరుత్థానం గురించి కూడా తెలుసుకోకుండా ఈ భూమిపై జీవితమే జీవితం అనుకుని చనిపోయిన తర్వాత ఇంకా జీవితమేది లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ మన యేసుక్రీస్తుల వారు మన పాపములకై మరణం పొంది సమాధిలో ఉంచి మూడవ నాడు లేచినట్లే మనము కూడా మరణం పొంది మళ్ళా సజీవులుగా లేపబడతాము అని మనం ఒక క్రైస్తవులుగా ఖచ్చితంగా విశ్వాసంతో నమ్మవలసిన విషయం. అయితే సజీవులుగా లేపబడినప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలా, నరలోకానికి వెళ్ళాలా అని ఆలోచన చేసినప్పుడు, మనం క్రీస్తు ప్రభు మార్గంలో జీవించినప్పుడు ఆయన వాక్యానుసారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన బిడ్డల వలె జీవించినప్పుడు మనకి పరలోక రాజ్యానికి ప్రవేశం ఉంటుందని మనం గ్రహించగలగాలి. అలా కాకుండా ఒక క్రైస్తవులుగా ఉంటూ వాక్య విరుద్ధానికి ఉంటూ వాక్యాన్ని విరుద్ధంగా నడవటం, దేవుని యందు విశ్వాసం చూపకపోవటం, ప్రతి దానిలో అబద్ధం, అసత్యాలు, దొంగతనాలు, వ్యభిచారాలు ఇలాంటివి ఎన్నో
మన ధర్మశాస్త్రం ప్రకారం బోధించిన ఎన్నో అంశాలు వాటిని పాటించకుండా మనం ఈ లోకంలో ఆ జీవించే మా అయితే ఒక 70 సంవత్సరాలు మా అయితే ఒక 80 లేదా ఒక 100 సంవత్సరాలు దీని వరకే మనం పరిమితంగా బతికితే చాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత మనం చూస్తున్నామంటలే చనిపోయాక ఏం జరుగుతుందో అని ఆలోచించేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. దయచేసి మీరు అలాంటి అపోహల నుంచి బయటికి రండి. ఖచ్చితంగా మీ మరణం పొందిన తర్వాత మళ్ళా సజీవులుగా లేస్తాము లేపబడతాము అనే మాట వాస్తవం. లేపబడినప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మన ప్రభువు చెప్పినట్లుగా ఆయన వాక్యానుసారం ఆయన బిడ్డలుగా జీవించగలగాలి. అంతేకాని ఆయనకి ఆజ్ఞానుసారంగా వ్యతిరేకంగా ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవిస్తే మనం ఎప్పటికీ నరలోకంలోనే ఉండవలసిన పరిస్థితి. కాబట్టి ప్రియమైన సోదరులారా సోదరి, మీరు ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే మనం ఈరోజు ఉన్న జీవితం క్షణిక జీవితం, శాశ్వతమైనది కాదు. ఈరోజు ఉంటాం, ఏ క్షణాన పోతామో కూడా తెలియదు. ఈరోజు ఉన్న వాళ్ళని రేపు నిద్రించవచ్చు. కాబట్టి రెండవ రాకడా సమయం వచ్చినప్పుడు కూడా తీర్పు ఉంటుందని మన ప్రభువుల వారు తీర్పు ఉంటుందని మనం వాక్యానుసారంలో వింటూ ఉన్నాం. ఆ రెండవ రాకడా కూడా ఏ క్షణమైనా రావచ్చు, దొంగవలే వచ్చు వస్తానని చెప్పి ప్రభువు మాట్లాడిన మాట. కాబట్టి దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు. కాబట్టి మన రెండవ రాకడా సమయానికి దగ్గరలో ఉన్నాం. మన ప్రభువు ఎప్పుడైనా సరే ఎటు నుంచి అయినా సరే ఒక దొంగ వలె వస్తాడు అని మనకి ఇక్కడ వాక్యం కనపడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కాబట్టి ఈ వచ్చేలోపే మనం ఒక మారు మనసు పొంది ప్రభువుని బిడ్డలుగా ప్రభువునికి ఆత్మలో మన ఆత్మాన్ని శుద్ధి చేసుకొని ఆయన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. మన పరిశుద్ధపరచబడాలంటే దేవుని బిడ్డలుగా మెలగాలి. దేవుని బిడ్డలుగా మెలగాలంటే వాక్యానుసారం జీవించాలి. మనం ఎలా ప్రేమించుకుంటున్నామో ఎదుటి వాళ్ళని కూడా అలాగే ప్రేమించగలగాలి. అలా చేసినప్పుడు దాదాపుగా ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు కొన్ని దీనిలోనే ఇమిడి ఉన్నాయని మన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. మీ వరే మీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. మనకు సాధ్యమైనంత వరకు మనం ఎలా ప్రేమించుకుంటున్నామో మన పొరుగువారిని కూడా అలాగే ప్రేమించి వాక్యానుసారంగా జీవించి అపవాది చేతుల్లో ఉండకుండా దానికి తగినంత బలం మనకు లేకపోయినా మనం ప్రార్థన ద్వారా దాన్ని తిరిగి పొందుకొని అడగండి. తప్పులేదు, ప్రభువా నేను బలహీనున్నై ఉన్నాను, అపవాది చేతిలో ఇరుక్కుపోయి ఉన్నాను, నాకు కావలసినంత బలం లేదు ప్రభువా, మీరు నా మీద దయ ఉంచి ఆ అపవాదిని ఎదుర్కొనే శక్తిని కృపాన్ని వరాన్ని నాకు దయచేయగలిగితే నేను మీ వాక్యానుసారం జీవించడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పేసి దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఆ దేవుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా ఆ వరాన్ని పొందుపరుస్తాడనే విశ్వాసంతో మనం ప్రార్థన చేసి సాధించుకోవాలి. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే ఒక్కసారి ప్రార్థన చేసి చూడండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఒకరోజు కాకపోయినా రెండవ రోజైనా మూడవ రోజైనా నాలుగో రోజైనా ఆ ప్రార్థన కూడా ఎలాగంటే ప్రార్థన అంటే చాలామంది కొంతమంది చూస్తూ ఉన్నాం పెద్దవాళ్ళతోటే మాట్లాడతారు కానీ ఆత్మలో నుంచి మాట్లాడే విధానం వారికి తెలియదు. ప్రార్థన అంటే పెదవులతో కాకుండా మన మనస్సు దేవునికి అర్పించి మనం మన పిల్లల దగ్గర ఎలా మాట్లాడుతున్నామో మనం ఆయన పిల్లలుగా మన తండ్రి దగ్గర ఎలా మాట్లాడుతున్నామో మనం కూడా మనకి తండ్రి ఆయన అయ్యి ఉన్నాడు. కాబట్టి ఆయన పిల్లలలాగా ఏ కల్మషం లేకుండా మనకు కావలసిన దాన్ని అడిగి ప్రార్థిస్తే తప్పకుండా ఏ తండ్రి అయినా ఏ పిల్లవాడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో
ఇస్తూ ఉంటాడు కాబట్టి, అలాగే ఆ తండ్రికి మనకి ఎప్పుడు ఏమి ఎప్పుడు ఎట్లా ఏమి ఇవ్వాలో కూడా ఆ తండ్రి ఎరిగే ఉన్నాడు కాబట్టి ఆయన చిత్తానుసారం దయచేయమని మనం ప్రార్థన చేసి దాన్ని సహాయాన్ని మనం పొందుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ ఇంకొక విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:23 మనం ఒకసారి చూడగలిగితే, కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలమును క్రీస్తు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలం క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ప్రతి వ్యక్తి క్రమమును బట్టి ఏ క్రమం? ప్రతి వ్యక్తి ప్రతి మానవుడు ఆదాము ద్వారా పాపంలో పడటం జరిగింది. ఆ పాపాన్ని తీసివేయడానికే మన ప్రభు యేసుక్రీస్తు మన పాపములు ఆయన మీద వేసుకొని మరణించి మృత్యుంజడి లేవటం జరిగింది. పాపాన్ని మరణాన్ని జయించిన వ్యక్తి. అందుకే మనము కూడా పాపాన్ని జయించాలంటే, మరణాన్ని జయించాలంటే ఖచ్చితంగా యేసు ప్రభుల వారు చెప్పిన రీతిగా మనం బ్రతకాలి. బ్రతకటం అంటే అంత ఆషామాషి ఏం కాదు, దాన్ని మనం ప్రార్థన ద్వారా సాధించుకోవాలి. అలా సాధించుకొని హృదయ పరివర్తన చెంది గతంలో జరిగిన అవమానాలని, అరాచకాలని, ఎన్నో పాపాలు చేసుంటాం, అవన్నీ ఒక్కసారి పక్కన పెట్టేసేసి క్రీస్తునికి దగ్గరగా, క్రీస్తుని బిడ్డగా, ఆయన రెక్కల చాటున దాక్కుని జీవించగలిగితే ఖచ్చితంగా మనకి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుందని గట్టిగా విశ్వసించాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.